మనం ల్యాప్టాప్ మీద కీస్ని డస్ట్ పట్టకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కనుక ల్యాప్టాప్కు సంబంధించి కీబోర్డ్ ప్రొటెక్టర్ పైన లేయర్ అనేది మనకు అందుబాటులో ఉంటూ ఉంటుంది. ఇక్కడ ప్రొటెక్టివ్ ఫిల్మ్ అనే దాన్ని ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సో దీని ఒక్కదాన్ని మన ల్యాప్టాప్ కీస్ మీద అమర్చుకున్నామంటే కనుక కీస్ మీద డస్ట్ పేరుకుపోవడం, అలాగే కీస్ మధ్యలో డస్ట్ పేరుకుపోవడం, ఓవర్ ది టైం మనం యూజ్ చేసేటప్పుడు చాలా డస్ట్ అనేది, మైక్రో డస్ట్ అనేది కీస్ మధ్యలోకి వెళ్ళేసి పేరుకుపోతూ ఉంటుంది. యాక్చువల్గా పైకి అంతా నీట్గా కనపడుతూ ఉన్నా కూడా మనకి లోపల ఇంటర్నల్గా డస్ట్ పేరుకుపోతూ ఉంటుంది. ఇలా పేరుకుపోకుండా ఉండాలంటే కనుక ఇలా మైక్రోఫిల్మ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మార్కెట్లో పర్చేజ్ చేసి ఇలా జస్ట్ ఒక లేయర్ లాగా వస్తుంది. సో ఈ లేయర్ని మనం కీబోర్డ్ మీద నీట్గా ప్లే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా ప్లే చేసేసి మనం ఆపరేట్ చేస్తూ వెళ్ళామంటే కనుక ఇక మీద ఈ కీస్ మధ్యలో డస్ట్ పెరిగిపోవడం కానీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే ఈ ఫిల్మ్ను మైక్రో ఫిల్మ్ని వేయటం ద్వారా మనకి కీబోర్డ్ రెస్పాన్సివ్నెస్ తగ్గటం కానీ అలా ఏమి ఉండదు. అంతకుముందు ఎలాగైతే మనం వాడగలుగుతూ ఉండేవాళ్ళము అలాగే మనకి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనే దాన్ని నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఓపెన్ చేసి టైప్ చేసుకుంటూ వెళ్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ అలా మూతుస్తుంది అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో మనం టైప్ చేసే విధానంలో కూడా దీన్ని ప్రత్యేకంగా అమర్చడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కీప్యాడ్ని నీట్గా మెయింటైన్ చేయడం కోసం మనకి ఈ ప్రొటెక్టివ్ లేయర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫిల్మ్ని బయట ఎనీ కంప్యూటర్ రిటైలర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.